బీఆర్ఎస్లో తమిళ పార్టీ విలీనం లైన్లో మరో మూడు కూడా నేడు కేసీఆర్ జాతీయ పార్టీ అధికారి ప్రకటన బీఆర్ఎస్లో అయ్యేందుకు తమిళ పార్టీ సిద్ధం కర్ణాటక మహారాష్ట్రకు చెందిన పార్టీలు కూడా బరిలో ఉన్నాయి మరికొద్ది గంటల్లో సీఎం కేసీఆర్ నూతన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చనున్న విషయం అందరికీ తెలిసిన ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకవాక్య తీర్మానం చేసి ఆమోదించనున్నారు బీజేపీ కాంగ్రెస్ పత్ ఎదగాలనే ఉద్దేశంతోనే దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు గత ఏడాది కాలంగా కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎట్టకేలకు జాతీయ రాజకీయాల్లోకి విజయదశమి నాడున అడుగుపెట్టామన్నారు అయితే బీఆర్ఎస్లో తమ పార్టీని విలేం చేసేందుకు తమిళనాడుకు చెందిన విడతై చిరుతైగల్ కచ్చిపాటి ముందుకొచ్చింది ఇవాళ తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ సమక్షంలో విలీన ప్రకటన చేసే అవకాశం ఉంది విడతైతే చిరుతైగల్ పార్టీ నుంచి చిదంబరం లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు తొల్కప్పిఎన్ తిరుమవలన నిన్న సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నారు ఆయనతో పాటు జెడిఎఫ్ అధ్యక్షుడు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ కార్యక్రమం కోసం హైదరాబాద్ చేరుకున్నారు తమిళనాడుకు చెందిన విడతలై చిరుతైగల్ కచ్చి పార్టీ ఇప్పటికే బీఆర్ఎస్ లో విలీనానికి సిద్ధం కాగా వీరితో పాటు మరో మూడు పార్టీలు బిఆర్ఎస్ లో విలీనం అవుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి కర్ణాటకకు చెందిన మరో రెండు పార్టీలు మహారాష్ట్రకు చెందిన ఇంకో పార్టీ కూడా ఇప్పటికే బీఆర్ఎస్తో టచ్ లో ఉందని భవిష్యత్తులో మరికొన్ని పార్టీలు విలీనం అవుతాయని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు